శ్రోతలకు స్వాగతం ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల అగ్నిపూలు రచన ఎద్దనపూడి సులోచనారాయణి గారు ఆ రోజు ఆకాశం ఎంతో నీలంగా నిర్మలంగా ఉంది దాని క్రింద ఎకరాల కొద్దీ ఉన్న చేల మీద హరితవర్ణం ఎన్నడూ చూడనంత అందంగా చూడముచ్చటగా ఉంది ఆ చేలకి దూరంగా వలయాకారంగా కొండలున్నాయి వాటి మీద నుంచి చల్లటి గాలి సాయంకాలపు షికారుకు బయలుదేరినట్టుగా మెల్లమెల్లగా వస్తోంది ఆ గాలి సంతోషంతో నాట్యం చేస్తూ వస్తున్నట్టుగా ఆ కొండ మీద నుంచి జారి అక్కడ ఉన్న ఎత్తైన చెట్ల శిఖరాగ్రాలని తాకి పచ్చటి చేల మీదుగా ఆ ఊరి చివరిగా ఉన్న పెద్ద చెరువు మీదకి వస్తోంది ఆ చెరువు ఆ ఊరి పొలాలకి అమృత భాండం లాంటిది దాని సాగు క్రిందనే వందల ఎకరాలు సాగు అవుతూ ఆ చుట్టుపక్కల ఊళ్ళని సుసంపన్నం చేస్తున్నాయి ఆ చెరువుకి దూరంగా ఒకనాటి వైభవానికి చిహ్నంగా పాతకాలపు నగల అపురూపంగా అద్దాల తలుపులున్న పెద్ద కిటికీలతో పొడుగాటి వరండాలతో చక్కగా అల్లుకున్న రకరకాల రంగురంగుల పూల తీగలతో ఒక పెద్ద మేడ ఉంది ఎత్తుగా ఉన్న ఆ మేడ పైభాగం నుంచి ఇంకా ఇంకా ఎత్తుకి పై పైకి ఎగిరి ఆకాశం అందుకోవాలని ఉబ్బులాట పడుతున్నట్లుగా రంగురంగుల గాలిపటం ఒకటి ఎగురుతోంది దాని తోక పాముల మెలికలు తిరుగుతోంది కొండల మీద నుంచి వస్తున్న చల్ల గాలి ఈ గాలిపటాన్ని చూసి ముచ్చట పడినట్టుగా దాని బుగ్గలు పునికి ముద్దు పెట్టుకోవాలన్నట్లుగా పట్టుకోవాలని చూసినట్లుగా అటు ఇటు కదిలింది ఆ గాలిపటం అల్లరి పిల్లల చిలిపిగా చిందులు వేసి తప్పించుకున్నట్టుగా అటు ఇటు ఊగిసలాడి మళ్ళీ నీలాకాశంలోకి ఎగరసాగింది దాన్ని కిందికి లాగాలని జాగ్రత్తగా దింపాలని చూస్తున్నాయి రెండు చిన్నారి చేతులు అతనికి ఎనిమిది సంవత్సరాల వయసుండొచ్చు అతని బుగ్గల్లో నునుపు బట్టల్లో తెలుపు కాళ్ళకి ఉన్న ఖరీదైన చెప్పులు అతను కలవారి గారాల బిడ్డ అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి అతని మేనిరంగు పసిడి ఛాయ అతని జుట్టు అందంగా ఉంది అంత చిన్న వయసులోనే అతను నిలబడటంలో రాజసం ఉంది గాలిపటం క్రిందకు లాగటానికి ప్రయత్నం చేసి విఫలడైన అతను గారాలు పోతున్న స్వరంతో నీలి ఇది నాకు రావటం లేదు నువ్వు దింపు జాగ్రత్త తెగిపోనియకు అన్నాడు నీలి అన్న అమ్మాయికి పదిహేను వస్ పదిహేను సంవత్సరాల వయసు అయినా పద్దెనిమిది సంవత్సరాలు అన్నంత పుష్టిగా ఉంది శరీర ఛాయ నల్ల నేరేడు పండులా ఉంది అతి నల్లగా ఉన్న నలుపులో నల్ల పాలరాతిలో ఉండే నిగారింపు ఉంది ఆ శరీరంలో యవ్వనం విరగబూసిన బంతి పువ్వులా ఉంది నల్లగా ఉన్న ముఖంలో తెల్లగా ఉన్న పళ్ళు మరింత తెల్లగా కనిపిస్తాయి ఆ పళ్ళ వరుస పెద్దది అయినా దగ్గరగా తీరుగా ఉండటంతో నీలి నవ్వినప్పుడు ఆకాశంలో నల్లటి మేఘాల మధ్య మెరుపు మెరిసినట్లుగా ఉంటుంది ఆ ముఖంలో ఎప్పుడు మెరుపులు మెరుస్తూనే ఉంటాయి అన్నట్టుగా నీలి అసలు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా గాలిపటం దించలేని ఆ కుర్రాడిని చూసి పక్కపక్క నవ్వుతోంది సిద్ధు నువ్వొట్టె మొద్దువి ఎన్నిసార్లు నేర్పినా నీకు గాలిపటం దింపటం రానే రాదు అంది సిద్ధార్థకి నీలి తనని మొద్దు అనగానే కోపం వచ్చేసింది నీలి జాగ్రత్త నన్ను మొద్దు అన్నావంటే చూడు అమ్మతో చెప్తా బెదిరింపుగా అంటూ తనే గాలిపటం లాగసాగాడు చెప్పుకో నువ్వు అమ్మతో చెప్తే నేను అయ్యతో చెప్తా అప్పుడు అయ్య ఏమంటాడో తెలుసా నీలి సిద్ధు నిజంగానే మొద్దేనే లేకపోతే గాలిపటం దింపటం రాకపోవటం ఏమిటి అంటాడు నీలి యాక్షన్ చేసి చూపించింది సిద్ధు గోపంగా కోపంగా లాగడంతో గాలిపటం దారం మెలికపడి తెగిపోయింది చూస్తుండగానే గాలిపటం అటు ఇటు ఊగి గాలి కౌగిలిలో బందీ అయిపోయి అది ఎత్తుకుపోతున్నట్టుగా సుదూరంగా చుక్కలా మాయమైంది సిద్ధు ముఖం వెలవెలపోయింది నీలి పకపక విరగబడి నవ్వింది నీలి నవ్వు చూడగానే సిద్ధూ కోపం ఆవేశంగా మారింది చేతిలో ఉన్న దారపు కండ ఎత్తి నీలిని కొట్టడానికి వచ్చాడు నీలి పరుగు తీసింది సిద్ధార్థ వెంటపడ్డాడు ఇద్దరు ఆ డాబా మీద నుంచి మెట్లు దిగి క్రిందకు పరిగెత్తుకొచ్చారు నీలి మెట్లు దిగగానే హాలులో కుడివైపున ఉన్న గదిలోకి పరిగెత్తింది అక్కడ దాదాపు పాతిక సంవత్సరాలు ఉన్న బక్కపల్చటి యువకుడు యువకుడొకతను బస్కీలు తీస్తూ కసరత్తు చేస్తున్నాడు అతను ఒంటినీండా చెమటలు దిగకారుతున్నాయి నీలిని చూడగానే కసరత్తు ఆపి ఏమిటే నీలి అన్నాడు చినబాబు సిద్ధు నన్ను కొట్టడానికి వస్తున్నాడు చెప్పకండి ఏడుముఖం పెట్టి ప్రాధాయపూర్వకంగా చూసి అంటూనే నీలి అక్కడున్న పుస్తకాల బీరువ వెనక్కి వెళ్ళి నిలబడింది సిద్ధు లోపలికొచ్చాడు ఏమిటి సిద్ధు అన్నాడు నీలి ఇక్కడికి వచ్చిందా బాబాయ్ ఏది అంటూ మంచం క్రిందకు దూరి చూడసాగాడు బీరువా పక్కన దాగి ఉన్న నీలి తప్పించుకొని గుమ్మంలోంచి పరిగెత్తింది సిద్ధు మళ్ళీ వెంటపడ్డాడు అక్కడి నుంచి ఎదురుగా ఉన్న గదిలోకి పరిగెత్తింది నీలి సిద్ధార్థ ఆ గదిలోకి వచ్చాడు అక్కడ ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న ఒక యువతి జరీ బూటాలున్న పట్టుచీర కట్టుకొని నిలువుటద్దంలో చూసుకుంటూ అమ్మమ్మ బాగుందా అంటోంది అక్కడే మంచం మీద కూర్చుని వెండి పాందాన్లోంచి తాంబూలం తయారు చేసుకుని వేసుకుంటున్న ఒక తలపండి నా విడ ఆ యువతిని చూసి చాలా బాగుందే భవానీ అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు రేపు రాబోయే పెళ్లి కొడుకు నిన్ను ఈ చీరలు చూశాడంటే వెంటనే ఎత్తుకుపోతాడు అంది చి పో అమ్మమ్మ నీకెప్పుడు అదే గొడవ అంటూ విసుక్కుంది అత్తయ్య నీలి ఏది సిద్ధార్థ ఆతృతగా ఆ యువతి చేపట్టుకుంటూ అడిగాడు నాకు తెలియదు పో మీ ఇద్దరికి పని పాట లేదు ఎప్పుడు గిల్లికజ్జాలే భవానీ ఒక్క కసురు కసిరి చేయి వదిలించుకుంది అప్పటికే సిద్ధూకి ఆ ముసలావిడి కూర్చున్న మంచం అవతల గోడకి దగ్గరగా నక్కి కూర్చున్న నీలి నల్లటి పాదాలు తెల్లడిని వెండి పట్టాలతో కనిపించాయి అదిగో సిద్ధు తొందరగా ఆ యువతి ముందు నుంచి పరిగెత్తబోయి కాలు జారి పడటానికి సిద్ధమై ఆ యువతి చీరకుచ్చెళ్ళు గట్టిగా పట్టుకొని ఆపుకున్నాడు అయ్యయ్యో నా చీర భవానీ లబలబలాడుతూ జారిన చీరకుచ్చెళ్ళు పట్టుకుంది ఒరే సిద్ధు ఇలా రా మీ నాన్న ఏం చేస్తున్నాడ్రా అంటూ పిలిచింది అమ్మమ్మగారు ఉండు తాతమ్మ ఈ నీలిని ముందు తన్నాలి మంచం మీదకెక్కి తాతమ్మ భుజం పట్టుకుని నీలి ఉన్న వైపుకి దూకాడు నీలి కాస్తాలు తప్పించుకుని మంచం కింద నుంచి పాకి యువతలకి వచ్చి గుమ్మంలోంచి పారిపోయింది వి నీలి వరండా దిగి రంగురంగుల పూల ముక్కల గుబులను దాటి ఎదురుగా కనిపిస్తున్న అదే మేడ చివరి భాగంలోకి పరిగెత్తి అక్కడ వరండాలో నుంచి పైకి ఉన్న మెట్లు చకచకా లేడిలా గెంతుతూ ఎక్కింది సిద్ధార్థ వెన్నంటొచ్చాడు కానీ ఆయాసంతో ఒగరుస్తున్నాడు నీలి మధ్య మధ్యలో వెనక్కి తిరిగి వెక్కిరిస్తూ కవ్విస్తుంటే అతను రోషంతో లేని బలం తెచ్చుకొని పరుగులు తీస్తున్నాడు మెట్లెక్కి ఇద్దరు ఒక పెద్ద హాల్లోకి పరిగెత్తుకొచ్చారు ఆ హాలు చాలా విశాలంగా ఉంది క్రింద చక్కటి కార్పెట్తో అక్కడక్కడ ఖరీదైన అలంకరణ సామాగ్రితో ముఖ్యమైన వ్యక్తుల రాకపోకలకి ఉద్దేశించినట్టుగా అమర్చి ఉంది గోడలకి ఏనాడో వేసిన రంగు అద్దకం ఎంతో నాణ్యంగా ఇప్పుడు అంత బాగా ఎవ్వరూ వెయ్యలేనట్టుగా ఉంది పైన పెద్ద షాండ్లియర్ ఉంది గోడల వారగా వరుసగా పొడుగాటి సోఫాలున్నాయి వాటి పనితనం చేయబడిన తీరు చాలా పాత పద్ధతిగా వాటిలో అమర్చిన కుషన్లు అత్యంత అధునాతనంగా పాత కొత్తల మేలు కలయికగా అద్భుతమైన అభిరుచిగా ఉన్నాయి సోఫాలో కూర్చునేవాళ్లు చేతులు ఆర్చుకోవడానికి గుండ్రటి పొడుగాటి దిళ్ళు ఉన్నాయి ఎక్కడికక్కడ చేయజాస్తే అందేట్టుగా ఉన్నాయి ఆ హాల్లో గుమ్మం గుమ్మంలో నుంచి లోపలికి రాగానే ఎదురుగా గోడకి జమీందారి ఫాయాన్ని సూచించే దుస్తులతో టీవీగా దర్జాగా నిలబడిన నడివయస్సు గల ఒక ఆయన నిలువెత్తు తైలవర్ణ చిత్రం ఉంది ఆయన నిలబడిన తీరు చాలా హుందాగా ఉంది కోరమీసం మీసం చురుకైన కళ్ళు మెడలో వేళ్లాడుతున్న గొలుసుకి వజ్రాలు పొదిగిన పులిగోరు పథకం ఇవి ఆయనలో ఒక విధమైన మగసిరి గల అందంతో పాటు చూసేవారికి భయోత్పాతం కూడా కలిగించేట్టుగా ఉన్నాయి ఆయన చేతిలో ఒక గొలుసు ఉంది ఆ గొలుసుకి పెద్ద పులిలా భీకరంగా ఉన్న ఒక కుక్క బంధించబడి ఉంది క్షణంసేపు పరిశీలనగా చూస్తే ఆ కుక్కలోనూ ఆయనలోనూ ఒక విధమైన క్రూరత్వం కనిపిస్తుంది ఆ హాల్లోకి గాలి వెలుతులు ధారాళంగా వచ్చేందుకు పెద్ద పెద్ద అద్దాల తలుపులున్న కిటికీలున్నాయి వాటి తలుపులు దర్వాజా తలుపులా తెరుచుకుంటాయి సాయంత్రం వేళలా ఆ తలుపులు తెరిచి అవతల ఉన్న చిన్న బాల్కనీలో చల్లగాలి కోసం కూర్చోవచ్చు అక్కడి నుంచి చూస్తే అక్కడ దిగువగా ఆ భవనం ప్రాంగణంలో ఉన్న లాన్ క్రమ పద్ధతిలో పెరిగిన రంగురంగు పూల మొక్కలు కనిపిస్తాయి దూరంగా చూస్తే చెరువు పొలాలు కంటికింపుగా ఉంటాయి నీలి ఆ హాలులోకి రాగానే ఆ అద్దాల కిటికీల కమర్చిన పూలప్రద వెనక దాక్కుంది సిద్ధార్థ లోపలికొచ్చాడు తన ఉనికి గమనించి అటే వస్తున్నాడని తెలియగానే చెంగున పక్కకు తిరిగి సోఫాల ముందు నుంచి అక్కడికి నాలుగు బారల దూరంలో ఉన్న మరో గదిలోకి మాయమైంది ఆ గదిలో కిటికీ దగ్గరగా ఉన్న చక్రాల కుర్చీలో పాతిక సంవత్సరాల ఒక యువతి పుస్తకం చదవటంలో సర్వం మర్చినట్టుగా లీనమై కూర్చుంది ఆ యువతి ముఖం అప్సరసల్ని సామ్యం తెచ్చేటంత అందంగా ఉంది ఆ యువతి కాళ్ల మీద తేలిగ్గా ఉన్న కాశ్మీర్ రగ్గు కప్పి ఉంది అక్కడికి వచ్చిన నీలి అమ్మా అమ్మా సిద్ధు వస్తున్నాడమ్మా ఇక్కడికి వస్తున్నానని చెప్పకండమ్మా అంటూ ఆ రగ్గు ఎత్తి గబుక్కున దానిలో పిల్లి కూనలా దూరి కదలిక లేకుండా ఒదిగి కూర్చుంది సిద్ధూ గదిలోకి వచ్చాడు యువతి కాళ్ళ మీద సరి చేసుకుంటూ నీలి కనపడకుండా కప్పి ఏమిట్రా సిద్ధూ అంది నీలి ఎక్కడమ్మా దాన్ని తన్నాలి ఎందుకురా ఏమైంది గాలిపటం దింపటం రాలేదని నన్ను మొద్దు అంది ఆ యువతి నవ్వాపుకుంది సిద్ధు ఆ రగ్గు దగ్గరే నిలబడి ఆ గదంతా నీలి కోసం కళ్ళతో కలిగి చూస్తున్నాడు నీలిని కొట్టకూడదని నీకెన్నిసార్లు చెప్పాను అది నీకు అక్కలాంటిది ఏం చెప్పలేదు ఛీ ఆ నేరేడు కాయ నాకేం అక్క కాదు అదిగో అట్లా వెక్కిరించకూడదని కూడా చెప్పాను నలుపో అయినా తెలిపోయినా అందంగా ఉన్నా లేకపోయినా మనుషులందరూ ఒకటే అని చెప్పానా లేదా తల్లి తల్లిముఖం చూశాడు ఆ కళ్ళల్లో తీక్షణత్వానికి భయపడ్డాడు చెప్పావు అన్నట్టు తల ఊపాడు ఆ యువతి పుస్తకం పక్కన పెట్టి రెండు చేతులు జాచింది ఇలారా సిద్ధు ఆ క్షణంలో నీలి మాటే మర్చిపోయినట్టుగా తల్లి అసక్తత అలవాటైన వాడిలా ఆమె కాళ్ల మీద ఒడిలోకి ఎక్కి తన చెంపని ఆమె పెదవులకి ఆనించాడు ఆ యువతి అతన్ని గారంగా ముద్దు పెట్టుకుంది నీలిని ఎప్పుడూ ఏమీ అనకూడదు తెలిసిందా ఎందుకని నీలి లేకపోతే నీకు నీళ్ళెవరు పోస్తారు అన్నం ఎవరు పెడతారు నాన్న లేడా బాబాయ్ లేడా బామ్మ లేదా నాకు చాలామంది ఉన్నారు అనే అతిశయం ఆ చిన్నారి ముఖంలో గర్వంగా కనిపిస్తోంది వాళ్ళు ఎప్పుడో ఒకసారి చేస్తారు రోజు చెయ్యరు నువ్వెందుకు నడవలేవమ్మా అమాయకంగా అడిగాడు అది నా దురదృష్టం దురదృష్టం అంటే నీ ఎదురుగా అన్నం ఉంటుందనుకో అది అందుకోవడానికి నీకు చేతులు లేకపోవడం ఇంతలో బయట నుంచి రుక్మిణి అంటూ పిలుపు వినిపించింది అధికారికంగా ఖంగుమన్నట్టుగా ఉన్న గొంతు వినగానే రగ్గు క్రింద దాగి ఉన్న నీలి అమ్మో పెద్దమ్మగారు వస్తోంది ఇక్కడున్నానంటే చంపేస్తుంది అంటూ గబాల్న వచ్చింది నీలిని చూడగానే సిద్ధు తల్లి ఒడిలో నుంచి చెంగున దూకాడు నీలిని పట్టుకున్నాడు నీలి ఈసారి పారిపోలేదు అతనికి అంది నిస్సహాయరాలులా చూస్తూ అతను వేస్తున్న దెబ్బలు తింది రండత్తయ్య నీలి అక్కడున్న కుర్చీ తెచ్చి ఇలా వేయ్ రుక్మిణి ఎంతో మన్ననగా అంది నీలి కుర్చీ కోసం పరిగెత్తి గబాల్న తెచ్చి అక్కడ వేసింది ఎంతో బుద్ధిమంతురాలిలా ఒక పక్కకు ఒదిగి నిలబడింది ఏం చేస్తున్నావు రుక్మిణి వయస్కురాలైన ఒక స్త్రీ లోపలికి వచ్చింది ఆమెకి ఇరుపక్కల చెంపల దగ్గర జుట్టు పాయలుగా నేర్చింది యాభై సంవత్సరాలు పైబడిన శరీరంలో బిగు సడలలేదు ముఖాన బొట్టు లేదు వెడల్పాటి జరి చీర మెడలో రత్నాల హారం చేతులకున్న బంగారపు గాజులు ఆమె వైధవ్యం కూడా ఒక అందంగా చూపిస్తున్నాయి ఆమె వెంటే ముప్పై రెండు సంవత్సరాల యువకుడు కూడా లోపలికొచ్చాడు అతను పొడుగ్గా ఉన్నాడు నడకలో హుందాతనం ఉంది అతని ముఖంలో ఇంత క్రితం హాలులో చూసిన తైలవర్ణ చిత్రంలోని వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ఫోటోకి ఇతనికి తేడా కూడా సుస్పష్టంగా ఉంది ఇతనికి కోరమీసం లేదు కళ్ళల్లో క్రూరత్వం లేదు ఆ కళ్ళు చురుగ్గా ఉన్న వాటిల్లో నిర్మలత్వం ఉట్టిపడుతోంది నీలి అతన్ని చూడగానే దగ్గరకు పరిగెత్తింది చూడండయ్యా అయ్యా నన్ను ఎట్ట కొడుతున్నాడో అమాయకంగా ముఖం పెట్టి ఫిర్యాదు చేసింది సిద్ధు వెన్నంటే వచ్చి మళ్ళీ కొడుతున్నాడు అతను నీలి చేత్తో పక్కకు లాగి కుడి చేత్తో సిద్ధూని ఆపుచేశాడు ఎందుకురా దాన్ని కొడతావు చూడు నాన్న నన్ను ఇది మొద్దు అంటోంది నిజంగానా అసలు మీ ఇద్దరికి తగాదా ఎందుకొచ్చింది నేను గాలిపటం దింపటం నేర్చుకోలేనట నేను అనలేదయ్యా అతని వెనక దాగిన ముఖం మాత్రం ముందుకు పెట్టి అంది నువ్వు అనే ఉంటావు నీకు ఈ మధ్య పని తక్కువ ఆటలు ఎక్కువ అయిపోయినాయి టైం ఎంతైంది సిద్ధుకి పాలు తాగించావా రాజేశ్వరి కంఠం ఖంగుమంది నీలి భయభక్తులతో చూసింది రా సిద్ధు పాలు తాగుదువు గాని అనిపించింది నేను నేను రాను పో వెళ్ళు బాబు మళ్ళీ ట్యూషన్ మాస్టర్ గారు వస్తారు పాలు తాగు సిద్ధు చాలా మంచివాడు రాజేశ్వరి సిద్ధుని దగ్గరకు లాక్కుంది అసలు ఈ సిద్ధూ ఎవరు గారంగా చూస్తూ అడిగింది రాజేశ్వరి బామ్మ మనవడు కరెక్ట్ మరి మీ బామ్మలాగానే నువ్వు కూడా ఖచ్చితంగా టైం ప్రకారం అన్ని పనులు చేయాలి అవునా కాదా సిద్ధు అవునన్నట్టు తల ఊపాడు వెళ్ళు నీలి పాలు గోరువెచ్చగా ఇవ్వు తెలిసిందా నీలి తల ఊపింది వేడిగా ఉంటే నేను వచ్చి నీకు చెప్తానుగా బామ్మ నా బంగారు తండ్రి బుగ్గల పునికి పంపింది సిద్ధూ నీలి వెంట వెళ్ళాడు రుక్మిణి తన పక్కనున్న కుర్చీ జరిపింది అత్తయ్యా అంది రాజేశ్వరి కళ్ళు సిద్ధుని తీసుకుని వెళ్తున్న నీలి మీదనే క్షణం సేపు తీక్షణంగా నిలిచినాయి రుక్మిణి ఇది మరీ గెడకరలా తయారవుతోంది కాస్త అదుపులో పెట్టు నిన్న భవాని పక్కన మంచం మీద కూర్చొని కబుర్లు చెప్తోంది నేను చూసి తిట్టే వరకు ఆ సంగతి ఇద్దరికీ గుర్తులేదు పనివాళ్లకి చనువు ఇవ్వాల్సిందే కాదనను కానీ వాళ్ల హద్దులు కూడా తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అనేది మనం నేర్పాలి అంది రుక్మిణి భర్తవైపు చూసింది అతని ముఖంలో చిరునవ్వు ధైర్యాన్ని కలగజేసింది కూర్చోండత్తయ్య రెండోసారి ఎంతో అనకువుగా మళ్ళీ గుర్తు చేసింది రాజేశ్వరి కూర్చుంది రుక్మిణి చేతులు అంచుని మెలిపెడుతున్నాయి ఆవిడ సాధారణంగా ఇలా రాదు వచ్చిందంటే ఏదో పని ఉందన్నమాటే ఆవిడ తనని కన్నతల్లి కంటే మిన్నగా చూస్తుంది అయినా రుక్మిణికి ఆవిడంటే భయమే ఆవిడ సమక్షంలో ఉన్నంతసేపు మనసు పులిముందు మేకల ఏదో తప్పు చేసినంత జంకుగా భయం భయంగా ఉంటుంది కుర్చీలో కూర్చున్న రాజేశ్వరి రుక్మిణి అంత క్రితం పక్కన పెట్టిన నవలా చేతిలోకి తీసి చూసింది దాన్ని చూడగానే ఆవిడ ముఖం చిట్లించింది ఇలాంటివి ఎందుకు చదువుతావు నువ్వు ఇవి మనసుని పాడు చేస్తాయి లేని అసంతృప్తుల్ని రగిలిస్తాయి హాయిగా ఏ రామాయణమో వివేకానంద లేఖావళి రామకృష్ణ పరమహంస ప్రవచనాలో చదువుకో అన్నట్టు మర్చిపోయాను నీ కోసం బ్రహ్మంగారి కాలజ్ఞానం తెప్పించాను నా గదిలో ఉంది తీసుకురావడం మర్చిపోయాను అంది రుక్మిణి చిన్నపిల్లలా తలదించుకుంది ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉంది రాజేశ్వరి ప్రసన్నంగా అడిగింది బాగానే ఉందత్తయ్యా మందు వేసుకున్నావా భర్త అడిగాడు రుక్మిణి తల ఊపింది నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను రుక్మిణి చెప్పండి అత్తయ్య కృష్ణ ఊరు వెళ్ళాలి ఈ దావా వ్యవహారం ఇతను ఒక పది రోజుల పాటు హైదరాబాద్లో ఉంటే గాని తేలదు పది రోజుల రుక్మిణి ముఖం వెలవెలా పోయింది తలెత్తి భర్తవంక దీనంగా చూసింది పది రోజులు తక్కువలో తక్కువ టైం అనుకో ఈ దావా సంగతి ఒక్కటే కాదు భవానీకి మనం అనుకుంటున్న మిర్యాలపురం సంబంధం లేదు ఆ కుర్రాడి ఈ వారంలో హైదరాబాద్ అక్కగారింటికొస్తాడట అతన్ని చూసి మంచి చెడులు ఆరా తీయాలి రాహుల్కి యూనివర్సిటీలో సీట్ కోసం ప్రయత్నించాలి రాహుల్ ఇక చదవనని అంటున్నాడు మెల్లగా చెప్పింది రుక్మిణి అన్నాడు అంటాడు వాడు అసలు చదువుతానని అన్నదెప్పుడు ఎప్పుడూ గొడవేగా నా నిర్బంధమేగా చదవకుండా ఏం చేస్తాడట గాడిదలు కాస్తాడా రోడ్లు ఊడుస్తాడా వాడికి ఆ యువసేన పిచ్చి పట్టేసింది ఆ పని లేని వాళ్ళందరినీ చేర్చాడు దేశాన్ని ఉద్ధరిస్తాడట వీడికి ఈ దేశసేవ పిచ్చి వదిలించే మార్గమేమిటో నాకు కనిపించటం లేదు ఆ భవాన్ని చూడబోతే దానికి ఏ సంబంధం తెచ్చినా నచ్చదు ఎక్కడో కలల్లో రాజకుమారుడు కావాలి అంటుంది ఇద్దరూ ఇద్దరే నా ప్రాణానికి అత్తగారి తీవ్రతకి బెదిరినట్లుగా చూసింది రుక్మిణి కృష్ణ ఎలాగైనా సరే ఆ మిరియాలపురం సంబంధం కుదిరేట్టు చూడు దాన్ని పెళ్లి చేసేస్తే నాకు నిశ్చింత ఆ రాహుల్ని కూడా ఆ యూనివర్సిటీలో ఇరికిస్తే కానీ ఈ ఊరి వారి వాళ్లతో వ్యవహారం వదలదు ముందు ఎంట్రన్స్ పరీక్ష రాయాలిగా అమ్మా ఈ ఒకటి నా ప్రాణానికి హాయిగా ఏ డబ్బో పారేసి సీటు తెచ్చుకోకుండా ఆవిడ విసుక్కుంటూ లేచింది కృష్ణ రేపు బయలుదేరి వెళ్తాడు ఆ మాటే చెప్పటానికి వచ్చాను అన్నట్టు మర్చిపోయాను డాక్టర్ గారి పూట రారని కాంపౌండర్ చేత కబురు పంపించారు చూడు ఆ విధవ పుస్తకాలు ముందు పెట్టుకొని రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకొని నిద్రపాడు చేసుకోకు వెళ్లేటప్పుడు పుస్తకం మీద దృష్టి సారిస్తూ మళ్ళీ హెచ్చరించి వెళ్ళింది రుక్మిణి ముఖంలో అంత క్రితం ఉన్న శాంతి ఆనందం అంతరించిపోయినట్టుగా అయినాయి అప్సరసల్ని సామ్యం తెచ్చే అందమైన ఆ ముఖం పిండి బొమ్మలా భావశూన్యంగా అయింది తలదించుకొని అరచేతులు చూసుకుంటూ కూర్చుంది రుక్కు కృష్ణ చైతన్య భార్య దగ్గరికి వచ్చాడు ఎంతసేపయింది ఇలా కూర్చుని కుర్చీ మీద చేయి వేస్తూ అడిగాడు చాలాసేపు అయింది పుస్తకం చదవటంలో టైమే తెలియలేదు తీసుకెళ్ళి పడుకోబెట్టనా తల ఊపింది కృష్ణ చైతన్య ఆమె శరీరాన్ని పసిపిల్లలా అతి పదిలంగా ఎత్తి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు ఈ పూట జ్వరం రాలేదుగా నుదుటి మీద చెయ్యి ఆనించి చూశాడు రుక్మిణి అతని చేయి గట్టిగా పట్టుకుంది మీరు ఊరు వెళ్ళక తప్పదా అతను దీనంగా ఉన్న భార్య కళ్ళలోకి క్షణంసేపు తదేకంగా చూశాడు తర్వాత స్వరంతో నచ్చి చెప్తున్నట్లుగా అన్నాడు తప్పనిసరి కాబట్టే నేను వెళ్తున్నాను లేకపోతే నిన్ను వదిలి వెళ్తానా రుక్మిణి అతని చేతిని తోసేసింది ఈ మాట మీరే చెప్తే సరిపోయేదిగా మీ అమ్మగారి చేతి చెప్పించడం దేనికి అతను మంచం మీద కూర్చున్నాడు పిచ్చి రుక్కు అమ్మ ఇంత క్రితం వరకు వచ్చే వరకు నాకు తెలియనే తెలియదు అనుకోగానే నీ దగ్గరకు వచ్చేశాం భర్త ముఖంలోకి క్షణంసేపు తదేకంగా చూసిన రుక్మిణి కళ్ళు నీళ్లతో జలజలలాడాయి పది రోజుల మిమ్మల్ని వదిలి నేను ఎలా అండి నాకు తెలుసు కానీ ఒక్కరగంట మీరు కనిపించకపోతేనే నాకు భరించలేని బాధగా ఉంటుందే పది రోజులు రుక్కు నేను సాధ్యమైనంత త్వరలో రావడానికి ప్రయత్నిస్తాను వద్దండి వద్దు మీ పనులన్నీ చూసుకునే రండి లేకపోతే మళ్ళీ వెళ్లాల్సి వస్తుందేమో ఏమండి నేను కూడా అందరి భార్యలా ఉంటే మీ వెంట వచ్చేదాన్ని కదా పది రోజులు కాదు నెల రోజులున్నా బాధ ఏముంటుంది చెప్పండి అతడు నిశ్శబ్దంగా ఆమె తల మీద చేయివేసి నిమిరాడు రుక్మిణి తల పక్కకు తిప్పుకొని దిండులోకి ముఖం దాచుకుని ఏడవసాగింది రుక్కు నువ్వు ఇలా చేసావంటే అస్సలు వెళ్ళను వెళ్ళండి లేకపోతే అత్తయ్యకి మీ మీద కోపం వస్తుంది అమ్మకి కాదు దేవుడికి కోపం వచ్చినా సరే నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏదీ లేదు అతను భార్య ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు మీరు లేకపోతే నాకెందుకో చాలా భయం వేస్తుందండి నా వశంలో ఉండదు పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది నాకు తెలుసు నేనేం చేయనండి నన్ను మీరు చచ్చిపోనియరు ఇట్లా ఈ జీవితం నాకు నరకం మీకు నరకం రుక్కు అతని కంఠం బాధగా వణికింది రుక్మిణి ఏడుపు మరింత ఎక్కువైంది ఏడుస్తూనే అంది నిజమండి నేను చచ్చిపోతే మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు అందరిలా హాయిగా ఉండొచ్చు ఇక మాట్లాడకు అతను వారిస్తున్నట్లుగా అన్నాడు సిద్ధు ఉన్నాడనేగా వాడికేం మగపిల్లాడు మీ అమ్మగారు వాడిని ప్రాణంలా చూస్తారు రాహుల్ అసలు ఏ లోటు రానియడు లేకపోతే మీరే ఏ అనాథాశ్రమానికైనా గాని ఇదంతా నన్ను చచ్చిపొ చచ్చిపొమ్మని చెప్పటమా రుక్మిణి హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది అతని తలని దగ్గరకు లాక్కుంది భర్తని బాధ పెట్టాను అనే వ్యధ మరింత ఏడుపు తెప్పించింది నేనేం పాపం చేశానండి భగవంతుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు పాపమంతా నీది కాదు రుక్కు నాది అతని ముఖం ఆమె మెడబంపులో ఒదిగిపోయింది రుక్మిణి చేతులు అతని జుట్టుని నలిపేసినాయి బుగ్గలు నిమిరాయి అతని భుజాలు ఘాట్లు పడేటట్లు గుచ్చిపట్టుకున్నాయి మరుక్షణం అతని ముఖమంతా ముద్దులతో నిండిపోయింది ఆమె చేతి వేళ్లలో ఆమె వెచ్చటి ఊపిరిలో ఉద్రిక్తతని పసిగట్టిన అతను మెల్లగా తనంతాను విడిపించుకున్నాడు రుక్మిణికి హఠాత్తుగా సిగ్గు వేసింది అది చచ్చిపోవాలన్నంత సిగ్గు భర్త శరీరంలో కోర్కిని రెచ్చగొట్టి అది తీర్చలేని తన అసక్త గుర్తుకొచ్చిన సిగ్గు అది అతను లేచి కూర్చున్నాడు ఎడమచేతి వేళ్ల కొసలతో ముఖం మీద పడిన చెదిరి ముఖం మీద పడిన చెదిరిన జూట్టుని సరిచేసుకున్నాడు ఇంతలో సిద్ధు వచ్చాడు నాన్న నేను బాబాయ్ షికార్కి వెళ్తున్నాం వెళ్ళండి బాబాయి వంద రూపాయలు అడిగి తెమ్మన్నాడు షికార్ వెళ్ళడానికి వంద రూపాయలు ఎందుకురా రేపు శుక్రవారంగా బాబాయి సేనకి భోజనాలు పెట్టాలట బామ్మనడుగు బామ్మ ఇవ్వదట ఆ కోతిమూకకి నేను రూపాయి కూడా ఇవ్వను అందట నిన్నే అడగమన్నాడు కృష్ణ చైతన్య నవ్వు ముఖంతో జేబులో నుంచి డబ్బు తీసిచ్చాడు ఇచ్చావని బామ్మకు చెప్పకు నీ ఇష్టం చెప్పన్లే బాబాయ్ నాతో పోట్లాడినప్పుడు చెప్తాను సిద్ధు డబ్బు తీసుకుని తుర్రున పరిగెత్తాడు కృష్ణ చైతన్య లేచి వెళ్ళి నిలువుటద్ద ముందు నిలబడి జుట్టు దువ్వుకోసాగాడు మంచం మీద పడుకుని ఉన్న రుక్మిణి భర్తనే చూస్తోంది ఎంత అందంగా ఉంటాడతను ఆ జుట్టు కళ్ళు చెంపలు ముక్కు తీర్చిదిద్దినట్టుంటాయి ఆ శరీరాకృతిలో రాజసం ఉన్న ఆ ముఖంలో మంచితనం ఉండటంతో అతను రాజర్షిలా గంభీరంగా ఉంటాడు రుక్మిణి కళ్ళ ముందు పెళ్లి కొడుకుగా ప్రథమంగా అతన్ని తను నునుసిగ్గులతో సిగ్గులతో చూసిన క్షణాలు గుర్తుకొచ్చాయి అప్పుడు ఎంత అందంగా కనిపించాడు అతని చూపులు అయస్కాంతంలా తన మనసుని ఆకర్షించినాయి ఆ కళ్ళల్లో ఆ చిలిపిదనమే లేదిప్పుడు అదంతా గాంభీర్యంగా మారిపోయింది వ్యాధిగ్రస్తురాలు అయింది తను మానసికంగా కృంగిపోయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని జీవితంతో రాజీ పడింది అతను బలంగా ఎదురుదెబ్బ తగిలిన కిమ్మనకుండా భరిస్తున్న సహనశీలి అయ్యాడు అందుకే అతను ఇంకా ఇంకా అపురూక అపురూపంగా అయ్యాడు పెళ్లిలో అతనితో కలిసి తను నవవధువుగా నడుస్తున్న క్షణాలు గుర్తుకొచ్చాయి అప్పుడు అందరూ ఎంతగా ప్రశంసించారు రథీ మన్మధుల్లా ఉన్నారన్నారు ఇంత చక్కటి జంట ఎప్పుడో గాని చూడం అన్నారు అదంతా గుర్తుకొస్తే ముఖానికి కుర్చీకి బందీ అయిపోయిన ఈ జీవితం మరీ నరకమనిపిస్తుంది మనసు రెక్కలు తెగిన పక్షులా గిలగిలలాడుతుంది రుక్మిణి గుండెల్లోని నిట్టూర్పు బయటికి వచ్చింది అతనితో దాంపత్య జీవితం పట్టుమని నాలుగు సంవత్సరాలైనా లేదు ఆ కాస్తలోనే ఎన్ని ఊళ్ళు తిరిగారు ఎంత ఆనందం అనుభవించింది రుక్మిణి కళ్ళ ముందు పెళ్ళి అయిన కొత్తలో ఊటీలో వానొస్తుంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని పరిగెత్తి కారు దగ్గరికి వచ్చిన వైనం గుర్తుకొచ్చింది ఒకరి ముఖం మీద పడిన వానబిందువుల్ని మరొకరు తుడుచుకోవడం కళ్ళ ముందు మెదిలింది ఎంత హుషారుగా ఉండేది తను కానీ అది బుద్భుత ప్రాయమని కలలో కూడా అనుకోలేదు ఇంత చిన్న వయసులో అదృష్టం తనని ఇంత నిర్దయగా శిక్షిస్తుందని తెలియలేదు తనేం పాపం చేసింది కృష్ణ చైతన్య అవతల హాల్లోకి వెళ్ళాడు నీలి లోపలికొచ్చింది రుక్మిణి దుఃఖం నిగ్రహించుకుంది కళ్ళు తుడుచుకుని నీలి ఇలా రా ఆ ఆల్బం ఇలాతే అంది నీలికి ఏ ఆల్బమో వివరంగా చెప్పనవసరం లేదు ఆ గదిలో ఉన్నది ఒక్కటే ఆల్బమ్ అది రుక్మిణి మంచం పక్కన వేండి ట్రేలో ఉంటుంది దాని నిండా పెళ్లినాటి ఉన్నాయి విపరీతమైన బాధ కలిగినప్పుడు రుక్మిణి ఆ ఆల్బంలోని ఫోటోలు చూస్తూ గంటలు గంటలు గడుపుతుంది ఆ ఫోటోలు చూడగానే రుక్మిణి మనసు రెక్కలు చాచిన పక్షుల గతంలోకి ఎగురుతూ దూసుకుపోతూ ఉంటుంది ఆమెకి కా తన ఆవిటితనం గుర్తురాదు ఆ పాత జీవితం మళ్ళీ గడుపుతున్నట్టే ఉంటుంది వర్తమానంలో ఇంకా కాలం ఎంత కరిగిపోయింది అనే ధ్యాసే ఉండదు మనసు శరీరం రెండు ఆనందంగా ఉంటాయి తన్మయత్వం పొంది సేద తీరుతున్నట్లుగా ఉంటుంది అదొక కళ సుందరమైన కళ ఎంతసేపు చూసినా తనివి తీరని అనిర్వచనీయమైన తృప్తిని ప్రసాదించే అద్భుతమైన వరం లాంటి కళ రాత్రి అయింది మైనంపాడు ఊరంతా చీకటి ఒడిలో సొమ్మసిల్లినట్టుగా నిద్రపోతోంది ఆ చీకటిలో నుంచి దూరంగా ఆ ఊరిలో ఏ వీధిలో ఎటువైపు నుంచి నిలబడినా ఎత్తుగా కనిపించే ఆ భవనంలో ఒక గదిలో మాత్రం ఇంకా వెలుగుతున్న లైట్ల కాంతి పొడుగాటి కిటికీ అద్దాల తలుపుల్లోంచి కనిపిస్తోంది గదిలో కృష్ణ చైతన్య పాత దస్తావేజుల కట్టను ముందు పెట్టుకుని మర్నాడు తన వెంట తీసుకువెళ్లాల్సిన దావా కాగితాల కోసం వెతుకుతున్నాడు ఇంతలో దగ్గరగా వేసి ఉన్న తలుపులు తీసిన చప్పుడైంది అతను తిరిగి చూశాడు లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి ఇంకా నిద్రపోలేదా అమ్మమ్మ అన్నాడు లేదయ్యా ఈ మధ్య నాకు కంటి మీదకి కునికే రావడం లేదు ఏమిటి నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావు అంది రేపు నేను ఊరు వెళ్తున్నాను అవునట నీలి చెప్పింది ఏమిటంత అర్జెంటు పని లీడర్ గారు కబురు చేశారు ఆ దావా సంగతే నేనొచ్చి ఒక పది రోజులు అక్కడ ఉంటే గానీ పని జరగదట అలా చెప్పు ఏమిటా ఇంత అర్జెంటుగా వెళ్తున్నాడు అనుకున్నాను అంటూ అన్నపూర్ణమ్మగారు వచ్చి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆ దీపపు కాంతిలో నెరిసిన ఆమె జుట్టు వెండి తీగల్లా మెరుస్తోంది ఆవిడ భుజాల చుట్టూ శాలువా కప్పుకొని ఉంది కృష్ణ చైతన్య కావలసిన కాగితాలన్నింటినీ బొత్తిగా పెట్టి ఒక ఫైల్లో బిగించాడు మిగతా కట్టలన్నీ తీసుకువెళ్ళి అక్కడున్న పాతకాలపు ఇనప్పెట్టు తెరిచి అందులో భద్రపరిచాడు కృష్ణ అన్నపూర్ణమ్మగారు పిలిచింది ఏమిటమ్మమ్మా ఈరోజు మళ్ళీ ఉత్తరం వచ్చిందిరా వచ్చి కూర్చుంటున్న అతను తలెత్తి చూశాడు క్షణం సేపు ఇద్దరి కళ్ళు మూగగా సంప్రదించుకున్నాయి ఆ ఉత్తరం ఎక్కడి నుంచో అతనికి అర్థమైపోయింది ఎప్పుడు అని అడిగాడు మధ్యాహ్నం డాక్టర్ గారు వాళ్ళ కాంపౌండర్ చేత పంపించాడు నీకిద్దామని అనుకుంటే నువ్వు అమ్మతో కూర్చుని మాట్లాడుతున్నావు ఆ దావా సంగతే మాట్లాడుతున్నాం ఏది ఆ ఉత్తరం ఆవిడ ఒకసారి గుమ్మం వైపు చూసింది నుంచి ఎవరూ రావటం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత శాలువా క్రింద ఉన్న చేయి తీసి ఉత్తరం అతనికి అందించింది ఈసారి ఈ ఉత్తరం చదువుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయిందనుకో అంది కృష్ణ చైతన్య కవర్లో నుంచి కాగితాలు లాగి ఆ ఉత్తరం చదవసాగాడు వంకరి టింకరగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఆ తెలుగు రాత అతనికి సుపరిచితమే అందులో ఇలా ఉంది న్యూయార్క్ ప్రియమైన బామ్మగారికి మీ కుమారుని యొక్క కుమారుడు అయిన బాబీ శివం నమస్కారములు చేసి వ్రాయునది ఏమనగా మీరు మా యందు ఎంతో ప్రేమ ఉంచి రాసిన ఉత్తరం ముట్టినది మీకు మా యందు కలిగిన దయకి ధన్యవాదములు ఇక్కడ జేనీ ఆరోగ్య పరిస్థితి ఏమీయూ బాగుగా లేదు జేనీ ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న రాబర్ట్ పెళ్లికి ముందు రోజున యాక్సిడెంట్లో మరణించుట ఎంతయో విచారించవలసిన దురదృష్టము డాక్టర్లు జేనీని ఈ ఊరు నుంచి ఈ జ్ఞాపకాల నుంచి వెంటనే దూరంగా తీసుకుని వెళ్లనిచో జేని ఆరోగ్యం పాడగుట తథ్యం అని దృఢంగా చెప్పుచున్నారు కానీ ఈ ఊరు విడిచి మేము ఎక్కడికి వెళ్ళవలను మాకెవరున్నారు తల్లిదండ్రులను చిన్నతనంలోనే పోగొట్టుకున్న మేము ఎంతయో దురదృష్టవంతులము మా అమ్మ తరపున మాకెవ్వనూ లేరు మా నాన్న తరపున మీరున్నా మమ్మల్ని రానియ్యరు మీరు అసలు మమ్మల్ని ఎందుకు రానియ్యరు మేము చేసిన పాపము ఏమీ జేని నా కళ్ళ ఇలా కృంగి కృషించుట నేను చూడలేకుండా ఉంటిని బామ్మగారు మా తండ్రి గారి యొక్క మాతృభూమి అయిన ఇండియాని చూడవలెనని మీ మధ్య తిరుగుతూ మీతో తెలుగు తెలుగులో మాట్లాడవలెనని చిన్నప్పటి నుంచి మా ఇద్దరి కోరిక మమ్మల్ని పెంచి పెద్ద చేసినది మీ తెలుగు స్త్రీయే ఆమె మీ గురించి ఇంటిని గురించి ఊరిని గురించి మాకెంతగానో చెప్పి ఉన్నది బామ్మగారు ఈ కష్టకాలంలో మమ్మల్ని మీ దగ్గరికి రానిస్తే మేమెంతో సంతోషించగలవారం మాకు మీ అలవాట్లు తెలుసు మేము మీకు ఎలాంటి కష్టము కలగకుండా జాగ్రత్తగా ప్రవర్తించగలమని తెలియచేయుచున్నాను ముఖ్యంగా ఈ మార్పు మూలంగా జేని ఆరోగ్యం చక్కబడుతుందేమోనని నా ఆశ మా ఆయా మీరెంతో మంచివారని దయాధర్మము గలవారని చెప్తూ ఉండేది మా ఆయా చచ్చిపోయిన తర్వాత మేము మరీ ఒంటి ఒంటరి వారం అయిపోతీమి మీరు మమ్మల్ని కొన్ని వారాల పాటు ఇండియా రాణిస్తే జేని ఆరోగ్యం చక్కబడితే మీ మేలు జన్మలో మర్చిపోలేను దయామయుడైన ఆ కృష్ణ పరమాత్మ మీకు ఆయురారోగ్యంలో ప్రసాదించుగాక నమస్కారములతో తమరి కుమారుని యొక్క కుమారుడు బాబీ శివం కృష్ణ చైతన్య ఉత్తరం చదువుతుంటే అన్నపూర్ణమ్మ గారు ఒకటి రెండు సార్లు కళ్ళు తుడుచుకుంది మధ్య మధ్యలో భయం భయంగా ఎవరు వస్తారో అన్నట్లుగా దర్వాజా వైపు చూసింది కృష్ణ చైతన్య ఉత్తరం అడిచి కవర్లో పెట్టేశాడు సరిగ్గా చదివావా చదివాను కృష్ణ ఏం చేద్దామంటావురా నేనేం చెప్పనమ్మమ్మా వాళ్ళు ఇక్కడికి వస్తే మనకు జరిగే నష్టం ఏముందయ్యా నష్టమేముంది ఏమీ లేదు కానీ మా అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదుగా అది నాకు తెలుసునయ్యా అదేగా నా బాధ మీ అమ్మకి ఇష్టం లేదనే ఇన్నాళ్ళు అన్నిసార్లు ఉత్తరాలు వచ్చినా నోరు మూసుకుని ఊరుకున్నాను కానీ కృష్ణ ఈసారి ఈ ఉత్తరం వింటుంటే నా కడుపు తరుక్కుపోతోంది నేను అనేదాన్ని ఇక్కడ సంరక్షణంగా ప్రతికి ఉండి కూడా వాళ్ళకేం సాయం చేయలేకపోతున్నానే అని వెదపడుతున్నాను మీ తాతయ్య పిచ్చి పట్టుదల మూలంగా ఇట్లా దూరం అయిపోయారు కానీ లేకపోతే వాళ్ళు ఇక్కడ పెరిగి పెద్ద అవ్వాల్సిన వాళ్లేగా నీకు తెలియదు కానీ మీ అత్తయ్య ఎంత మంచిదనుకున్నావు మన జాతి మతం కాకపోయినా నేనంటే ఎంత గౌరవమో అంత చదువుకున్నా ఎంత వినయమో ఉండాలని మాతో కలిసిపోవాలని వచ్చిందిరా కానీ కాలం కర్మం కలిసి రాలేదు నీకు చెప్పానో లేదో మీ అత్తయ్య మావయ్య ఎంత బాగుండేవారని చెప్పావమ్మమ్మ చాలాసార్లు చెప్పావు కృష్ణ చైతన్య జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ అన్నాడు అతనికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈ అమ్మమ్మ ద్వారా చచ్చిపోయిన మేనమామ గుణగణాలు ఆయన విదేశాలకి చదువు కోసం వెళ్ళి అక్కడ ప్రేమించి పెళ్ళాడి తీసుకొచ్చిన భార్య అందచందాలు విధేయతలు వీటి గురించి అతను వింటూనే ఉన్నాడు ఇదంతా అతనికి కంటోపాఠమే ఇప్పుడు మళ్ళీ వినే ఓపిక లేదు ఇప్పటికే చాలా పొద్దుపోయింది అతనికి నిద్రొస్తోంది మళ్ళీ తెల్లవారుజామున లేచి ప్రయాణం అయి వెళ్ళాలి వాళ్ళు అసలు ఎవరయ్యా పరాయి వాళ్ళేం కాదుగా నా కొడుకు పిల్లలేనయ్యే వాళ్ళు కష్టదశలో ఉంటే వాళ్ళని నా దగ్గరికి పిలిపించుకోవడం తప్ప తప్పని ఎవరంటున్నారమ్మమ్మ మీ అమ్మ అంటోందిగా వాళ్ళకి జవాబే వ్రాయొద్దట వాళ్ళ మాటే ఎత్తొద్దట వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టకూడదట అదంతా తాతయ్యకి ఇచ్చిన మాట అంటుంది అమ్మ ఇచ్చిందిలే మహలావు వాగ్దానం బ్రతికి ఉన్న నాబాధేమిటో దానికి అవసరం లేదు ఎప్పుడో చచ్చిపోయిన తండ్రికి ఇచ్చిన మాట మీద మహా గౌరవం నేను చెప్తున్నాను కృష్ణ అసలు సంగతి నాకు తెలుసు ఇదంతా తండ్రి మాట మీద గౌరవం కానే కాదు మీ అమ్మ స్వార్థం వాళ్ళు వస్తే ఈ ఆస్తిలో ఎక్కడా ఏ పంపకం మాటలు వస్తాయోనని మీ అమ్మ భయం కృష్ణ చైతన్య ఈ నింద మౌనంగా భరించాడు ఆవిడ కుర్చీలో నుంచి లేచింది నుదుటి మీద కొట్టుకుంటూ నా కర్మకాలి మీ తాతయ్య కొడుకు మీద కోపంతో అల్లుడికి కూతురికి పట్టం కట్టి ఆస్తి అంతా అప్పగించటంతో నా ఇల్లే నాకు పరాయిదైపోయింది మీ అమ్మ చేతికి పెత్తనం రావటం కాదు కానీ నాకు నోరు లేకుండా చేసేసింది అసలు వాళ్ళేమడిగారు కష్టకాలంలో వచ్చి నాలుగు రోజులు ఉంటామంటున్నారు అంతేగా పాపం ఆ అమ్మాయికి ఆ ప్రేమించిన అబ్బాయి పెళ్లికి ముందు రోజున చచ్చిపోవడం దురదృష్టం కదూ మతి చలించే పరిస్థితి వచ్చిందట ఆ ఆయా కూడా చచ్చిపోయిందని అంటున్నారుగా దిక్కులేని పక్షుల్లా ఉన్నారు కాబోలు చిచి నది ఎంత వెదవ బ్రతుకు అయిపోయింది ఆ పిల్లల్ని చూడాలని ఇన్నాళ్ల నుంచి తప్పిస్తూ పిలిపించుకోలేకుండా ఉన్నాను ఎంతమంది మన ఇంట్లో పడి తినటం లేదు వాళ్ళిద్దరూ వస్తే మన సంపదలు ఏమైనా తరిగిపోతాయా అమ్మ ఉద్దేశం ఖర్చు గురించి కాదమ్మమ్మ వాళ్ళు విదేశీయులు వాళ్ళ జీవితం ఆ పద్ధతులు అలవాట్లు వేరు మనకి ఇబ్బందిగా ఉండొచ్చు ఏమి ఇబ్బందయ్యా మీ తాతగారి కాలంలో ఎన్ని రకాల వాళ్ళు వచ్చి మన ఇంట్లో విడుదల చేసేవాళ్ళు మహమ్మదీయులు క్రిస్టియన్లు ఇంగ్లీష్ దొరలు ఎన్నెన్ని రకాల మనుషులు ఒక్కొక్కసారి ఎంతమంది ఉండేవాళ్ళో తెలుసా వాళ్ళకి భోజనాలు వసతులు నేను చూడలేదా అంతగా వీళ్ళంటే మనకి ఇష్టం లేదనుకో ఆ గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉందిగా అందులో ఉంచితే సరిపోలా అతను మాట్లాడలేదు ఆ ఇంట్లో అధికారం చలాయించే కూతురి ముందు నోరు విప్పలేని అన్నపూర్ణమ్మ గారు పెద్ద మనవడైన కృష్ణ చైతన్య ముందు మొత్తుకుంటూ ఉంటుంది కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది ఆవిడని అనునయించడం అతను ఒక్కడికే సాధ్యం ఇప్పుడు కూడా ఆవిడ కళ్ళనీళ్లతో అన అనసాగింది కృష్ణ నా మనసులో ఉన్న మాట ఏమిటో చెప్తున్నానయ్యా నాకు వాళ్ళని చూడాలని ఉంది దేహి అని చేయిచాచిన ఎవ్వర్ని ఇంతవరకు నేను తిరస్కరించలేదు అందులో నా కొడుకు పిల్లలు వాళ్ళు వాళ్ళు ఇక్కడకు రావాలి బాధ బాధేదో తీరే వరకు ఉండాలి ఈ సాయం నీ వల్లనే జరగాలి నీ ఇష్టం మీ అమ్మకి ఏం చెప్తావో ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు ఆవిడ కుర్చీలో నుంచి లేచింది నువ్వు అనేవాడివి ఈ ఇంట్లో లేకపోయినట్లయితే నేను ఏనాడో ఊరిపోసుకుని చచ్చి ఉండేదాన్ని మీ అమ్మ పెత్తనం నేను అంత భరించలేకుండా ఉన్నాను ఇంకా ఎందుకురా దీనికి పెత్తనం అంత నీకు వదిలేసి కృష్ణారామ అనుకోక భుజం మీద నుంచి జారిన శాలువా చేసుకుంటూ ఏడుపాపుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది కృష్ణ చైతన్య దీర్ఘంగా నిట్టూర్చాడు అతను చేతిలో ఉత్తరం పట్టుకుని అలాగే కూర్చున్నాడు ముత్తన్న తల్లి తీసుకొచ్చి అతని ముందు పడేసి వెళ్ళిన ఈ సమస్య మూలంగా అతని నిద్ర ఎగిరిపోయింది అతను జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి క్రాఫ్ట్ సరిదీసుకున్నాడు ఇప్పుడు చదివిన ఈ ఉత్తరం మొట్టమొదటి కాదు మొట్టమొదటిది కాదు ఈ సమస్య కొత్తది కాదు దాదాపు నాలుగు నెలల నుంచి అతని తల్లికి ముత్తవ తల్లికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం రగులుతున్న అభిప్రాయ భేదం కృష్ణ చైతన్య ఎప్పటికప్పుడు మీద తన చాకచక్యంతో నీళ్లు చల్లాలని చూస్తున్నా ఆరటం సాధ్యం కావటం లేదు ఈ విషయంలో ఏం చెయ్యటమో అతనికి కూడా పాలు పోవటం లేదు వాళ్ళని రమ్మని రాస్తే తల్లికి కోపం వద్దంటే అమ్మమ్మకి దుఃఖం ఒక్కొక్కసారి బద్ద వైరం ప్రదర్శించే ఈ తల్లి కూర్తుళ్ళిద్దరికీ అతను నచ్చలే నచ్చచెప్పలేక అవుతుంటాడు ఓ పక్క ఆ ఇంట్లో అందరూ తన కనుసన్నల్లో నడవాలి అనే అహంభావం గల తల్లి మరోపక్క పాతకాలపు భావాలతో అతి మంచితనంతో అందరూ నావాళ్లేనని అందరినీ దగ్గరకు చేర్చుకోవాలని ఆరాటం పడే స్వభావం గల అమ్మమ్మ ఈ ఇద్దరూ అతనికి ప్రీతిపాత్రులే తల్లి అయిన రాజేశ్వరి అంటే ఆరాధనతో కూడిన అభిమానం అమ్మమ్మ అయిన అన్నపూర్ణమ్మ గారంటే ఆత్మీయతతో కూడిన చనువు చిన్నప్పుడే భర్త పోయినా పిల్లలు చిన్నవాళ్లైనా దాయాదులు వ్యాజ్యాలతో చిత్రహింస పెడుతూ ఇలాంటి సమస్యలు సృష్టించి దండెత్తి వస్తున్నా అన్నింటికీ తట్టుకుని తెలివితేటలతో ఎదురు నిలిచి తండ్రి పేరు భర్త పేరు నిలబెట్టి ఇంత పెద్ద ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లంటే అతనికి అపరిమితమైన గౌరవం తన తల్లిలాంటి సమర్థులు స్త్రీలలో చాలా అరుదుగా ఉంటారని అతని నమ్మకం కానీ అమ్మమ్మ అంటే అతనికి ప్రాణం ఆవిడ మాటలు ప్రవర్తన పరమ ఛాందసంగా కనిపించిన వాటి వెనక ఆత్మీయతని పంచి ఇచ్చే నిరాడంబరత అతి సరళమైన మంచి మనసు ఉంది ఆ మంచి మనసుకి స్వార్థం కపటం తెలియవు చాలా సందర్భాలలో అతనికి అమ్మ కంటే అమ్మమ్మే దగ్గరగా అనిపిస్తుంది చాలా విషయాల్లో అతని మనసుని కన్నతల్లి అయిన రాజేశ్వరి కంటే పెంచిన అన్నపూర్ణమ్మ గారే అర్థం చేసుకోగలిగేది చిన్నతనంలోనే పోవటంతో తల్లి తండ్రి తానే అయి పిల్లల్ని పెంచి పెద్ద చేసిన రాజేశ్వరి క్రమశిక్షణ పేరుతో భయభక్తులతో వాళ్ళని దూరంగానే ఉంచింది కృష్ణ చైతన్య చాలా చిన్నతనంలోనే తల్లికి గుడుబుజంగా మారి జమీందారీ వ్యవహారాలు చూడటంతో ఆవిడ వ్యవహార సందర్భాలలో అతన్ని కొడుకుగా కాకుండా స్నేహితుడుగా చనువిచ్చి మాట్లాడుతుంది ఆ చనువు అక్కడికే పరిమితం అందుకే ఆవిడికి ఏదైనా చెప్పాలని ఉంటే అందరూ కృష్ణ చైతన్యనే ఆశ్రయిస్తారు రాహుల్ ఇక చదువుకోవాలని లేదన్నా భవానీ ఇప్పుడిప్పుడే నాకు పెళ్ళొద్దని నసిగినా అంతా అన్నగారి దగ్గరే తల్లికి ఏది చెప్పాలన్నా ఆ సమాచారం అన్నగారి ద్వారానే వెళ్ళాలి ఆ ఇంట్లో అటు పాత తరానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఇటు కొత్త తరానికి చెందిన చిన్నవాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాళ్ళ విభిన్న మనస్కులుగా ఉన్నారు వాళ్ళందరినీ ఒక తాటి మీదికి రావడం ఒక్కొక్కసారి అతనికి శక్తికి మించిన పనే అవుతుంది ఎవ్వరినీ కాదనకూడదు అలాగని అందరిని అన్ని వేళలా సమ్మతించకూడదు ఆ పరిస్థితి మీద సాము లాంటిది కథ కొనసాగుతుంది